మీద మీరు బూట్లు చెప్పినారు చెప్పి ఏసీబీ కంప్లైంట్ ఇచ్చారండి. చంద్రబాబు నాయుడు చిల్లర రాజకీయం నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితం ఏంటి? చంద్రబాబు నాయుడు ఎవరెవరు నడ్డం పెట్టుకుని ఈ స్థాయికి వచ్చాడు? చంద్రబాబు నాయుడు మీద ఎవరన్నా విమర్శలు చేసినా, చంద్రబాబు నాయుడు గురించి ఎవరన్నా బయటికి చెప్పినా, ఆయన సోషల్ మీడియాలో ఆయన దగ్గర పిచ్చుకుక్కలు ఊరుకుక్కలు ఉంటాయి, వాటిల్లో ఇట్టిస్తాడు. ఈ పని పాటలు లేనటువంటి వరలరావు లాంటి పనికి మాలిన వాళ్ళు 10 మంది ఉంటారు. వీళ్ళకి కాగితాలు ఇచ్చి ఆడి దగ్గరికి వెళ్ళండి, వీడి దగ్గరికి వెళ్ళండి అని చెప్పి తిప్పుతాడు. మీ ఈటీవీ, ఏబిఎన్, TV5 ఇటువంటి ఛానల్స్ ఉన్నాయి, వాటిల్లో మా గురించి చాలా గొప్పగా కథలు కథలుగా అర్థమైన నా కొడుకుల్ని పెట్టి బూతులు తిట్టిస్తాడు. ఇవన్నీ చిల్లర పనులన్నీ చంద్రబాబు నేను నిక్కర్లు వేసుకున్నప్పటి నుంచి చూస్తున్నా. కాబట్టి చంద్రబాబు లాంటి ఉత్సగాళ్ళు చేసేటువంటి కార్యక్రమం ఏంటో నాకు తెలుసు. ఎవడెవడితో తిట్టిస్తాడు, ఈ బజార్లో తిరిగేటువంటి రాత్రిపూట బిజినెస్ చేసిన వాటిని తీసుకొచ్చి సోషల్ మీడియాలో తిట్టిస్తాడు, ఈటీవీలో మైక్ పెట్టి తిట్టిస్తాడు, ఏబిఎన్లో మైక్ పెట్టి తిట్టిస్తాడు, ఇవన్నీ సోషల్ మీడియాలో తిప్పుతూ ఉంటాడు. ఇవన్నీ నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. కాబట్టి చంద్రబాబు నాయుడిని ఈ రాష్ట్ర ప్రజల ముందు దోషిగా, అతని పదవి కోసం ఎంత నీచానికి దిగజారుతాడు, 2 ఎకరాల పొలం నుంచి 2 లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రజల సొమ్ము ఎలా దోస్తున్నాడు, చంద్రబాబు నాయుడు ఎంత నీచుడు నికృష్టడు అన్నది రాష్ట్ర ప్రజలకు చెప్పాలన్నది నా ఉద్దేశం. చంద్రబాబు నాయుడు నా ఏక ముక్క కూడా పేగలాడు, బొచ్చు కూడా పేగలాడు. ఇటువంటి ఓర కుక్కలను పెట్టుకుని దిక్కున చోట చెప్పుకోమని చెప్పి సార్, మీరు ఇచ్చిన లేఖ మీరు ఒక లేఖ రిలీజ్ చేశారు దాన్ని, దీనివల్ల మొత్తం రాష్ట్రం మొత్తం కూడా అతలాకుతంగా అతలాకుతలం అయిపోయిందో లేకపోతే మొత్తం భూమి ఆకాశం తిరగబడిపోయిందా? అంటే ఏదన్నా 2-3 టీవీల్లో తిరగబడిపోయి వెనక్కి ముందుకు ఊగుతాయి, కానీ రాష్ట్ర ప్రజలకు క్లారిటీ ఉంది, అమరావతి రైతులకు క్లారిటీ ఉంది, మా ప్రభుత్వానికి క్లారిటీ ఉంది. మేమేమి తిన్న ధరక్క నా పొలాల రేట్ల కోసం నేనేమి అక్కడ ఉద్యమం చేయట్లేదు, లేకపోతే నా పొలాలు రేట్లు పెరగాలి, ఇక్కడ ఎంత కావాలని చెప్పి నేనేం కోరట్లా. నేను ఈ రాష్ట్ర ప్రజలు పేదల దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి అభ్యంతరం చెప్పొద్దు, మీరు కోర్టుల్లో కేసు విడ్రా చేయండి. లేని పక్షంలో ముఖ్యమంత్రి గారికి చెప్పాను నేను, ఇటువంటి చోట పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి అవకాశం లేనటువంటి రాజధానిని కంటిన్యూ చేయడం మంచి పద్ధతి కాదు.